హలో ఎవ్రీవాన్, నేను శ్రవంతి. వెల్కమ్ టు వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ పొటాటో చిప్స్ లేదా ఆలూ చిప్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా ఇన్స్టెంట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో హాట్ పొటాటో చిప్స్ చేయడానికి జస్ట్ పొటాటోస్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్ ఉంటే చాలు. చిప్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మనం రైట్ పొటాటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి జనరల్గా మార్కెట్లో 2 types ఆఫ్ పొటాటోస్ దొరుకుతాయి. కొన్ని పైన స్మూత్గా ఉండే yellow పొటాటోస్ అండ్ ఇంకొన్ని పైన రఫ్గా ఉండే బ్రౌన్ పొటాటోస్. సో చిప్స్ చేయడానికి మనకి కావాల్సింది బ్రౌన్ పొటాటోస్ అండ్ yellow పొటాటోస్ ఏమో జనరల్గా కర్రీస్లో యూజ్ చేస్తారు. ఈ బ్రౌన్ పొటాటోస్ లోపల వైట్ కలర్లో ఉంటుంది, yellow పొటాటోస్ హాఫ్ వైట్ కలర్లో ఉంటుంది. ఈ పీల్ చేసిన పొటాటోస్లో వాటర్ వేసుకొని 1 spoon ఆలంని యాడ్ చేయండి. ఈ ఆలం పౌడర్ పొటాటోస్లో ఉన్న ఎక్సెస్ స్టార్చ్ని తీసేయడానికి యూజ్ చేస్తాము. ఈ ఆలం పౌడర్కి బదులుగా పొటాటోస్ని ఒక 10 minutes వరకు కోల్డ్ వాటర్లో కూడా పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పొటాటో స్లైసెస్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి. ఈ చిన్న టిప్ ఫాలో చేయడం వల్ల పొటాటో చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ పొటాటో స్లైసెస్ని మరీ ఎక్కువగా వేయకుండా ప్యాన్లో ఒక లేయర్ వచ్చేంత వరకు వేసుకోండి. ఈ స్లైసెస్ ప్యాన్లో ఎక్కువ అవుతే స్టిక్ అయ్యి సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. సో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చిప్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.